నెల్లూరు జిల్లా వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా మారుతున్నట్టుంది. అవును సంధ్య, మంత్రి సోమిరెడ్డికి వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. ఈసారి నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకు వెళ్లారు ఇద్దరు నేతలు. నెల్లూరు జెడ్పీ సమావేశం వీరి మాటల సంవాదానికి వేదికైంది. ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఊగిపోయారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని కనుపూరు కాలువ పనులపై మంత్రికి ఎమ్మెల్యేకు మధ్య రగడ నడిచింది. జెడ్పీ సమావేశ ఎజెండాలో ఈ కాలువ పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. అయితే 30% పనులు కూడా పూర్తి కాలేదని ఎమ్మెల్యే కాకాని అభ్యంతరం తెలిపారు. దీనికి సెంట్రల్ డివిజన్ ఈ కృష్ణమోహన్ సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. పనులు చేయకుండానే బిల్లులు ఎలా చెల్లిస్తారంటూ నిలదీశారు. మేము అడిగేదండి, వీటికి సంబంధించి వర్గ ఎవరైనా తర్వాత వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వర్తులకు సంబంధించి వర్తం జరగలేదు. వర్తులు జరగకుండా అక్కడ వర్తు జరిగినట్టుగా చెప్పారు కాబట్టి, ఎగ్జిక్యూట్ చేసినట్టుగా ఎగ్జిక్యూట్ ఇచ్చారు కాబట్టి దాని మీద పోయాం. దాని మీద వచ్చి చూస్తే అక్కడ వర్తం జరగలేదు. ఇప్పుడు వర్తలు జరుగుతున్నాయి. వాట్ ఇస్ దిస్? మధ్యలో మంత్రి స్పందిస్తూ కావలి కనుపూరు కాలువల పరిధిలో 7 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని చెప్పారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కాకాణి. 20,000 ఎకరాలకు కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య రగడ నడిచింది. నువ్వెంత అంటే నువ్వెంత అని ఇద్దరు గట్టిగా అరుచుకున్నారు. కనుపూరు కాల్వ పనుల్లో అవినీతి జరిగిందని, దీనిపై అధికారులను ప్రశ్నిస్తే మంత్రి సమాధానం ఇవ్వడమేంటని అభ్యంతరం తెలిపారు ఎమ్మెల్యే కాకాణి. ప్రజాధనాన్ని దోచుకుంటే చూస్తూ ఊరుకోబోమని మంత్రిని ఉద్దేశించి ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి సోమిరెడ్డి కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఒక సమయంలో ఇద్దరూ ఊగిపోతూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. వీరిద్దరి మధ్య రగడతో జెడ్పీ సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. సమావేశం బయట కూడా వీరిద్దరూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు జెడ్పీ సమావేశంలోనూ చర్చ జరగకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు మంత్రి సోమిరెడ్డి. అసలు అజెండాలో మొత్తం జరిగిన ప్రోగ్రెస్ చెప్తే అది జీర్ణించుకోలేక అడ్డంగా మాట్లాడుకుంటారు. మీ చరిత్ర ఏంది? గతంలో చరిత్ర ఏంది? 10 సంవత్సరాల చరిత్ర ఏంది? ఈ 4 సంవత్సరాలు ఏంది? వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చే దమ్ములు లేవు వీళ్ళకి. అసెంబ్లీలో ఏది చర్చించాలా, జిల్లా పరిషత్తులో ఏది చర్చించాలో అవగాహన లేని శాసనసభ్యులు వైసీపీలో ఉండరు. మీరు రండి, దమ్ముంటే శాసనసభకు రండి, వచ్చి చర్చించుకుంటాం ఏదైనా సరే. జిల్లా పరిషత్తులో ఉండే, జిల్లా లెవెల్లో ఉండే స్థానిక సమస్యలను పక్కన పెట్టేసేసి నువ్వు రాజకీయం చేస్తే జిల్లా ప్రజానీకానికి నష్టం, జిల్లా ప్రజలకి నష్టం. మీరు చేసే పని ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియని ఎమ్మెల్యేది ఈరోజు దురదృష్టం ఆడ ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ ఏదేమైనా వాళ్ళతో మాకు సంబంధం లే. నెల్లూరు జిల్లా
కరువును అధిగమించేదానికి, రెండు శ్రీశైలం వాటర్ తెచ్చేదానికి పోతిరెడ్డిపాడు నుంచి అన్ని చర్యలు తీసుకుంటాం. అందరికీ సమస్య లేకుండా, త్రాగునీటి సమస్య, సాగునీటి సమస్య లేకుండా. మంత్రి సోమిరెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. అవినీతితో బ్రతికేటువంటి నువ్వు నకిలీ ఎరువులు, నీ చరిత్ర, నీ సంస్కృతి నువ్వు మాట్లాడుతావు మైకి తీసుకుంటే. బ్రహ్మాండంగా అసలు ఎవరైనా చూస్తే రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, చిన్మయానంద స్వామి ఇచ్చేటువంటి ప్రబోధాలు ఏమని ఎంత హుందాగా మాట్లాడాలంటావు. ఏంది నీ హుందాతనం, నీ బ్రతుకు, నీ హుందాతనం నెల్లూరు జిల్లా ప్రజలకు తెలీదా? బొక్కల వేసిన వాళ్ళు తగిలించండి అని చెప్పి చెప్పి ఎవడి రవణమూర్తి బొక్కల వేసిన వాళ్ళు తగిలించమండి. అదే నీ సంస్కృతి, అదే నీ సాంప్రదాయం, అదే నీ చరిత్ర. ఈరోజు జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రిగా ఉండి సిగ్గుపడాలి. రేపే నువ్వు ఇమీడియట్గా వెళ్ళి దానికి రాజీనామా చేయాలి. ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు అధికారులు ప్రశ్నిస్తే వారు సమాధానం చెప్పలేకపోతే, వారు సమాధానం చెప్పలేరు కాబట్టి నీ బ్రతుకు నీ బండారం బయటపడుతుంది కాబట్టి ఈరోజు దానికి సంబంధించి ఏదో ఒక విధంగా బయటకు రావాలనేటువంటి ఆలోచనతో ఏదో ఒక విధంగా గొడవ సృష్టించుకుని వెళ్ళిపోదాం. ఎందుకంటే నా బ్రతుకు గొడవతో పోతుంది, లేకపోతే నా బ్రతుకంటే జిల్లా ప్రజలకు తెలుస్తుంది. రేపటి నుంచి నా మొహం చూసి నా బ్రతుకును చూసి జిల్లా ప్రజలు చీకొడతారు కాబట్టి ఏదో ఒక విధంగా తప్పించుకుని పలాయనం చిత్రించాలనేటువంటి ఆలోచనతో వాయిదేయండి, వాయిదేయండి అధికారి. ఎవడండి ఏనేవుడండి చెప్పడానికి.